కట్లగా వెంకట్రావు గారు 30 మెజార్టీతో గెలుపొందుతాడు. ఇక్కడ వల్లభనేని వంశీ అనే వంశీమోహన్ అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా కోల్పోతాడు. ఎందుకని? ఇక్కడ తను తెలుగుదేశం పార్టీలో గెలిచి నారా చంద్రబాబు నాయుడు బీఫారం పట్ల ఇస్తే తను బతికినాసినటువంటి వల్లభనేని వంశీమోహను నారా భువనేశ్వరయ్య గారిని అసహ్యంగా మాట్లాడి, అదే కాకుండా అయ్యప్ప స్వామి మాలేసుకొని బూత్ మాటలు దుర్భాషలు మాట్లాడుకుంటూ ఈ నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు అని చాలా బాగా చేశాడు. అండి, ఈ తెలుగుదేశం గవర్నమెంట్లు వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఎల్ఈడి బల్బు కానీ ఒక్క సిమెంట్ రోడ్ సీసీ రోడ్డు కానీ వేయటం అనేది జరగలేదు. ఇప్పుడు తను చెప్పాడు చూసారా, ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ గెలుస్తాడని అదంత ఫోగస్ న్యూస్. బాగా పైపైన మాటలు, యార్లగడ్డ వెంకట్రావు గారు 30 మెజార్టీతో గెలవటం ఖాయము, గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మాకు బాగా గట్టి నమ్మకం. అంటే మీకు వంశీ గారి దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఎలాంటి అన్యాయం జరిగింది? అంటే వంశీ గారు 2 టర్ములు ఎమ్మెల్యే చేసినా కానీ తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయని అడగటం అనేది నాకు అయితే తెలియదు. ఏంటి అసలు మేము వెళ్ళాం ఏంటి, మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు గెలిపించుకున్న మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా, పని కోసం మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి గెలిపించుకున్నాం. అయితే తను ఒకసారి 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఊరు మాజీ సర్పంచ్ గారు సహకారం చేస్తే అక్కడ మా టీడీపీలో ఉన్న వ్యక్తులు కొంతమంది వైసీపీలోకి వెళ్తే తను వచ్చి కూర్చుంటే ఏంటి వైసీపీ కవర్లు ఎట్టండి అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ఆ తర్వాత ఏంటి నువ్వు వంశీ గారు మీరు వైసీపీలోకి వెళ్తారంట అని చెప్పి అని అడిగితే ఎవడన్నదే డమ్మా దుర్భాషలు ఆడాడు. ఆ దొరభాషలు ఆడిన తర్వాత అదే పక్కన ఉన్న గ్రామంలోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇంకొకరు అడిగితే నువ్వు వెళ్తున్నావంటగా వైసీపీలోకి పోగాస్ వచ్చింది ఏంటంటే అక్కడ దొరభాషలు ఆడాడు, ఆనందని వెళ్తాడు, ఆ దగ్గరికి వెళ్తాడు, ఈ దగ్గరికి వెళ్తాడని. నిన్ను బెమ్మలంగ చెరువులో ఇసుక దొరుకు దేంగా అమ్ముకు దేంగా అన్న జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేసి నువ్వు వైసీపీ పార్టీలోకి వెళ్ళావు. వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నువ్వేమీ అమలు చేయలా. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తా, నీ కరెంటు బిల్ కరెంటు మీటర్లు ఉంటే నీకు ఇళ్ల స్థలాలు లేవో, వాళ్ళకి అనుకూలంగా ఉండ వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాసుకొని ఏమీ లేని పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల. పేద రైతు పేదోడు ఒక 30-40 ఏళ్ళ నుంచి సాగు చేసుకున్నటువంటి భూమిని లాక్కొని ఈ గన్నవరం నియోజకవర్గంలో అల్లాపురం గ్రామంలో ఎస్సీల భూమి లాక్కొని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి పంచారు. ఇసంటి వల్లభనేని వంశీని ఎట్టా గ్రామాల్లోకి రానిస్తాం? నిన్న కాకుండా మొన్న చూస్తే పార్టీ కార్యాలయం తగలెట్టు. ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే మీకు ఇవన్నీ ఇప్పుడు మీరు అనుకున్న ఏదైతే భూములు ఉన్నాయో అవి మీ ఇళ్ల స్థలాలు అవన్నీ వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కంపల్సరీగా అమలు జరిగిద్ది, కంపల్సరీగా అమలు జరుగుతుంది. ఓకే, పైన ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పైన చంద్రబాబు నాయుడు గారు 100-110 సీట్లతో సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, అది మీకు ఎలా అనిపించింది? ఒక రైతు సుఖంగా లేడు, ఒక మధ్యగా ఒక ఎంప్లాయీ సుఖంగా లేడు, మధ్య కార్మిక సంఘాలు సుఖంగా లేవు. ఏంటంటే నీకు ఎందుకు అవకాశం ఇచ్చారంటే తల నిరిమి ముద్దులు పెట్టి ఒక్కసారి అవకాశం ఉండే అని చెప్పి అన్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏంటంటే ఈ పథకాలు పెట్టాను, ఈ పథకాలు నేను ఎప్పుడైతే పార్టీ మారి దాంట్లోకి వెళ్ళి వాడి మీద కేసులు పెడతాం, లేదంటే వాడి దగ్గర ఏముంది, వాడికి ఏ పథకాలు వస్తున్నాయి అని చెప్పి ఆరాదేయటం, ఆ పథకాలు బీగేసేయటం. ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆ పని కార్యక్రమం చేస్తారు. ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే ఓడికి 20 నుంచి 19 సీట్లు మయానే వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఓడు తుక్కుగా ఓడిపోతాడు ఎక్కడైనా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, మొన్న నారా చంద్రబాబు గారిని ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పంపిస్తే తను పరమశివస్థానికి బయలుదేరితే మధుర ఖమ్మం దగ్గర పోలీసులు అడ్డు పెట్టుకొని ఆయన ఆపేసేయటం,
ఆయన నా పేసి నువ్వు వెళ్తాకి లేదు, నువ్వు రాటాకి లేదు, నువ్వు పిచ్చోడివి అటంటోడు ఎట్టంటోడు అని చెప్పి అడ్డుకుంటే తను పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అడ్డంగా పడుకుంటే ఇవన్నీ పిచ్చి చేటాలు పిచ్చోడు చేస్తాడు అని చెప్పి మాట్లాడిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎట్లా కొట్ట వీలు చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి తనతో కలవటానికి వెళ్తానికి కూడా ఇబ్బంది పెట్టారు. బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. తండ్రి జైల్లో ఉంటే లోకేష్ కొడుకు వెళ్ళి చూడటానికి ఇది లేదా? అటువంటిది కూడా లేకుండా చేశాడు. చేస్తే ఆయన ఎట్లా కొట్ట ఇది చేసుకుని అలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆలోచించుకోకుండా కుల పిచ్చి కుల మత పిచ్చి భేదాలు అనేది లేకోకుండా బాబు గారికి ఒకటే మాట ఇచ్చాడు, ఓట్లు చేయలేవో కోటమి మేము తెలుగుదేశానికి కట్టుబడి కలుస్తాము, తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాడు. అదే ప్రకారంగా ఇవాళకి కూడా కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 100-110 సీట్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. రాష్ట్ర అభివృద్ధి బాగా సాగుతుందని కూడా నేను చెబుతున్నాను. అదే ఇవాళ రైతు వ్యవసాయం చేస్తే తనకు ధాన్యం కొనుగోలు చేయటానికి రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు. ఆ రైతు భరోసా కేంద్రాల కాడికి వెళ్తే అజాపదా చెప్పేవాడు లేడు వెళ్ళి అజాపదా చెప్పేవాడు లేడు. డబ్బులు నేను 48 గంటల డబ్బులు వస్తానంటాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. 6 నెలలైనా 4 నెలలైనా డబ్బులు రావు, ఏంట్రా బాబు అని చెప్పని అడిగితే ఏది కొట్టలేదు అంటారు. నిమ్ము శాతం ఎంత అంటే 22% ఉన్నంత వరకు తీసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఇక్కడ 17%కన్నా మించలేదంటాడు. పోయిన సంవత్సరం 18% ఇచ్చారు, ఈ ఏడు 17% ఇచ్చారు. 17% కూడా వెళ్తే మిల్లరకే రైతుకి సంబంధం లేదన్నాడు. మిల్లరకే రైతుకి సంబంధం లేదని చెప్పి రైతుని వెళ్ళి మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోమని అంటారు ఈ ఆర్బీకే వాళ్ళు. ఇంకెక్కడ రైతు బాగుపడతాడు? రైతు సొమ్ములు ఎంగేది జగన్మోహన్ రెడ్డి. కరెంటు బిల్లులు తగ్గిస్తానంటాడు, కరెంటు బిల్లుల మీద బోలంత డబ్బులు ఎంగేశాడు. గ్యాస్ బండ చంద్రబాబు నాయుడు 900 రూపాయలు గ్యాస్ బండ ఇస్తే నువ్వు 1200 రూపాయలు దొబ్బేవు. అమ్మఒడి పింఛన్లు అన్ని పెంచిన అమ్మఒడి అంత నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఒకటే చెప్పావు, నవరత్నాలు అని చెప్పి అన్నావు. రవరత్నాలు పోయినాయి, మట్టి రత్నాలు అయినాయి. అమ్మఒడి అన్నావు, అమ్మఒడి 15 సంవత్సరాలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అన్నావు. ఆఖరికి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంట్లో ఒక పిల్లకైనా అన్నావు. ఆ ఒక పిల్లకి కూడా నీకు భూమి ఉంటేమో, నీకు భూమి ఉంటేమో అని చెప్పి అన్నావు. ఆ ఒక పిల్లకి కూడా 15,000 ఇచ్చావు తిన్నాగా, 1 సంవత్సరం 15,000 ఇచ్చావు, 2 సంవత్సరం 13,500 ఇచ్చావు, 1,500 అంటే బళ్ళు బాత్రూములు కడిగే వాళ్ళకంట. అంటే ఎంతమంది పిల్లల దగ్గర తీసుకుని బాత్రూములు కడుగుతారు వీళ్ళు? వంద 110 సీట్లతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. గన్నవరం నియోజకవర్గంలో 30,000 ఓట్ల మెజార్టీతోటి యార్లగడ్డ వెంకట్రావు గారు గెలుస్తారని నేను స్పష్టంగా చెబుతున్నాను.